హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోపీచంద్ మంచి పేరున్న హీరో. అయితే హీరో తన కెరీర్ని మొదటగా విలన్గా ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇంతకాలం హీరోగా ఎన్నో సినిమాలు చేసి పెద్ద హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మళ్ళీ ఇంతకాలం తర్వాత విలన్ పాత్రని చేయబోతున్నాడు. అయితే మరి ఈ హీరో ఏమో ఇప్పుడు ఏ హీరోకి విలన్గా చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. సూపర్ స్టార్ రజనీకాంత్. అవునండి, రజనీకాంత్ ఇప్పుడు చేయబోయే తన మూవీకి గోపీచంద్ని విలన్గా తీసుకుంటున్నారంట. ఈ అవకాశం రావడానికి ఒక కారణం ఉంది. అది ఇప్పుడు తమిళ్లో గొప్ప డైరెక్టర్గా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్న శివకి మొదటి అవకాశం గోపీచందే ఇచ్చాడంట. వారిద్దరూ కలిసి తీసిన సినిమా శౌర్యం. ఇలా తనకి మొదటిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇప్పుడు శివ రజనీకాంత్తో కలిసి తీసే సినిమాలో విలన్గా నటించడానికి గోపీచంద్ని ఆశ్రయించాడంట. గోపీచంద్ మంచి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏవీ కూడా అంత హిట్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం గోపీచంద్ సిటీమా సినిమాలో చేస్తున్నారు. దాని తరువాత మరొక ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. కానీ విలన్గా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు అయిన వర్షం, నిజం తర్వాత మళ్ళీ రజనీకాంత్కి విలన్గా చేస్తున్నారు. మరి ఈ సినిమా తనకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా తర్వాత జగపతి బాబుల విలన్ పాత్రలు ఎంచుకుంటాడా, లేక ఆ సినిమా పూర్తయ్యాక ఎప్పట్లాగే హీరోలానే కొనసాగుతాడో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాంటి మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ నుండి పొందాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.